పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సాయంత్రం ఐదు గంటల లోపలనే అల్పాహారాలు పదార్థాలు స్వీకరించవలను ఎందుకనగా రాత్రి జరుగుతున్న కార్యక్రమం అవడం వలన జీర్ణాశయం పనిచేయకూడదు కనుక మూడు గంటల ముందులోనే పదార్థాలను కూడా శరీరంలో పచనమయ్యేలాగా చూసుకోగలగాలి గ్రహణ కాల సమయంలో పట్టుస్థానము మధ్యస్థానము తర్వాత అయిన గ్రహణ తదనంతరం ఎంత స్నానము అనేటువంటిది ఉంటుంది కాకపోతే ఇక ఇక్కడ రాత్రిపూట గ్రహణం రావడం వలన సూర్యాస్తమయం లోపలనే మనము స్నానాలు సంధ్య పూజా కార్యక్రమాలు సంధ్యావందనాలు ముగించుకోవడం ఉత్తమోత్తమం అయిన తదనంతరము తెల్లవారి లేచిన బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటి శుద్ధి పెట్టుకొని స్నానం చేసుకొని పూజా మందిరాన్ని శుద్ధి పెట్టుకొని యధావిధిగా మనము పూజా కార్యక్రమం ఆచరింపజేసుకోగలగాలి గ్రహణ కాల సమయంలో అనగా అర్ధరాత్రి కాల సమయంలో జరుగుతుంది కనుక అలాంటి సమయంలో ఆహారాన్ని భుజించడం కానీ మనం ఆవేశంగా మాట్లాడడం కానీ కోపంగా ఉండడం కానీ అదే కాకుండా కూడా జిమ్ లాంటివి కానీ వ్యాయామాలు కానీ అరవడం కానీ ఫోన్లలో గట్టి గట్టిగా మాట్లాడడం కానీ యూట్యూబ్లో ఫేస్బుక్లో కొన్ని వీ తీక్షణమైనటువంటి వీడియోలు చూడకపోవడం ఉత్తమంగా భావించగలగాలి మనము దీర్ఘకాలికంగా నిల్వలు ఉండబడేటువంటి బియ్యము పప్పులు ఉప్పులు నూనెలు త్రాగునీరు నిల్వ నీరు వాటిలో పదార్థాల్లో దర్భను వేసి ఉంచుకోవడం ఉత్తమంగా భావించగలగాలి అలాగా మనకు గ్రహణ కాల సమయంలో దోషము ఉన్నట్లయితే రాహువుకు మినుములు కేతువుకు ఉలవలు చంద్రుడికి బియ్యాన్ని యథాశక్తిగా కేజీంబాబు బావ్ చొప్పున దానం చేయడము ఒక యోగాన్ని ఉంది అలాగనే రాగి చెంబులో నెయ్యిని కానీ పాలను కానీ బియ్యాన్ని పోసి బ్రాహ్మణుడికి దానం ఉత్తమ ఉత్తమోత్తమం ఇంకొంచెం శక్తి మనకు కలిగింది రాహుకు పద్దెనిమిది వేల జపము కేతుకు ఏడు వేల జపము చంద్రభగవానికి పదివేల జపాన్ని చేసుకొని మృత్యుంజయ రుద్రోహోమాన్ని చేసుకోవడం వలన మనకు గ్రహయోగ్యత కలుగుతుంది ఇంకొంచెం మనకు శక్తి కలిగినట్లయితే మనము రాహుకేతుల యొక్క ఛాయ వాటిని ఏర్పాటు చేసినటువంటి మనకు జ్యువెలరీ షాప్లో దొరుకుతూ ఉంటాయి ఆ రాహుకు సంబంధించిన కేతు సంబంధించినటువంటి నాగుపడిగల రూపంలో ఉంటాయి వెండిలో కానీ పంచలోహాలో కానీ దానం చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితం మనకు కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ప్రధానంగా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు విశ్వకర్మలు పద్మశాస్త్ర వాళ్ళందరూ కూడా యజ్ఞోపవీత ధారణ అంటే పాత యజ్ఞభవితాన్ని తీసివేసి కొత్త యజ్ఞ ధరించగలగాలి ధరించగలిగాలి తదనంతరము గాయత్రి సాయిత్రి మహాసరస్వతి మాత అమ్మవారి యొక్క అశిస్సుల కోసమై నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరింప చేసుకోవడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పి గమనించాలి వీలైనంత వరకు గ్రహణ కాల సమయంలో చూడడం కానీ తినడం కానీ ఆవేశంగా లేకుండా ప్రశాంత జీవనాన్ని ఏర్పాటు చేసుకుందాం గ్రహణ దోషాలు తొలగించుకుందాం గ్రహణం నుంచి అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించుకుని మానవ ప్రయత్నం చేద్దాం గ్రహణ కాల సందర్భంగా మనకు దోషం కానీ సమస్య కానీ యోగం కానీ మహారాజయోగం కలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు మనము గ్రహణ కాల సందర్భంగా మంత్రము ధ్యానము మనము మౌనంగా ఉండేటువంటి కార్యక్రమం చేయగలిగినట్లయితే అద్భుత శక్తి కలుగుతుంది ఇలాగా మీ వ్యక్తిగత జాతకంలో యోగం కలగాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబరు సంప్రదించి మీ గోత్రనామాలను మీ యొక్క పేర్లను ఇంటి పేర్లను రాసి పంపించినట్లయితే గ్రహణ కాల సమయంలో తదనంతరము మీకు జపము తర్పణము హోమము పూజా కార్యక్రమాలు చేయించి మీకు గ్రహణ దోష పరిహారార్థమై రక్షణగా చేయి కంకణాలు జప ఫలాలను ఖర్జూర ఫలాలను మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నిమ్మను సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీకు గ్రహణ శాంతి పూజా కార్యక్రమం చేయించి గ్రహణ నుంచి కలిగేటువంటి దుష్ ఫలితాలను తొలగించే ప్రయత్నం అవుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నిమ్మను సంప్రదించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తారు రాసి మీరు వార్స పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ మంత్ర అనుసారంగా చిన్న చిన్న మీకు రెమెడీస్ చెప్తూ మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉండడం జరుగుతుంది అలాగనే మీరు వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా మీ యొక్క జాతకంలో కుజుడి యొక్క అనుకూలంగా లేకపోవడం కానీ శుకుడు యొక్క అనుకూలం లేకపోవడం చేత ఎందుకు వివాహ సంబంధం రావట్లేదా వచ్చిన సంబంధం మీకు కుదురుతుందా కుదరట్లేదా వివాహం చేసుకున్న దంపతులు నిత్యం తరచు గొడవ పడుతున్నట్లయితే మీ యొక్క వివాహ జాతకంలో అంటే జాతకాలు కలిశాయా కలవలేదా అనేటువంటి చాలామందికి చాలా ఆలోచన ఉంటుంది కనుక మీ ఇరువురి యొక్క పేర్లను ఇరువురి యొక్క డేట్ ఆఫ్ పంపించగలిగినట్లయితే అందులో ఏమి మార్పులు చేసుకోవాలి ఏం చెందుకోవాలో కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చా చేసుకోకూడదు కూడా మన యొక్క దేవాలయంలో మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు కొత్తగా వాహనం కొనాలనుకుంటున్నారా మీ రీత్యా మీ జాతక రీత్యా ఎలాంటి రంగుల యొక్క వాహనాన్ని కొనుగోలు చేయాలి ఆ బండి నెంబర్లు ఎలాంటివి ఉండాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని కోరుకుందాం ఓ కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ దిమహే తన్నో కాళభైరవ ప్రచోదయాతుంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన అలానే బటన్ను తెలియజేయండి మన సనాతన హిందూ ప్రేక్షకులకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేయండి హిందూ ధర్మాన్ని పరిరక్షించండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్